మనకి అధిక దిగుబడించేటువంటి పశుగ్రాసాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి పశుగ్రాసం జూరీ పశుగ్రాసం మనం ఈరోజు ఇక్కడ పశుగనక్షేత్ర సముదాయం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గనవరం నందు సుమారు దాదాపు ఐదు ఎకరాల వరకు ఇక్కడ జూరీ గడ్డిని డెవలప్ చేయడం జరిగింది ఈ జూరీ అనేది ఒక గిని వేరే రకమైనటువంటి పశుగ్రాసం గిని రకాల్లో చాలా ఉన్నాయి టాంజానియా ముంబాజా సెంటెనారియో కొలోనియల్ టాబ్యూటన్ మ్యాక్యుని చాలా రకాలు ఉన్నాయి వీటిలో ఈ జూరి అనేది ఒక మంచి పశుగ్రాసపు రకం ఎందుకంటే దీంట్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎక్కువగా దీనికి ఆకు బాగా ఎక్కువగా ఉంటుంది విపరీతంగా సో దీని ద్వారా ప్రోటీన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి తద్వారా పశువుల్లో ముఖ్యంగా పెరిగే పశువుల్లో కానీ చూడు పశువులు కానీ పాడి పశువులు కానీ బాగా ఆరోగ్యకరంగా ఉంటుంది సుమారు పద్నాలుగు శాతం వరకు ప్రోటీన్ ఉంటుంది అట్లానే ఈ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే నీడను కూడా పెరిగేటటువంటి శక్తి ఉంటుంది దీనికి కాబట్టి ఉద్యానవన పంటల మధ్య అంతర్ పంటగా కూడా రైతులు వేసుకోవచ్చు ఈ విధమైన విశిష్టతలు ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు జూరీ పశుగ్రాసం ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అంటే జూరీ అనేటటువంటి ఈ పశుగ్రాసాన్ని మనం మొట్టమొదటిగా ఈ బ్రెజిల్ దేశం నుంచి విత్తనాలు సేకరించడం జరిగిందనమాట ఈ విత్తనాల్ని ఇక్కడ అభివృద్ధి చేసి మరి ఈరోజు ఐదు ఎకరాల వరకు డెవలప్ చేసాము దీని నుంచి ఈ పశుగ్రాసం మేము ముందు రైతులకు ఇచ్చాము ముందుగా దీన్ని రెండు సంవత్సరాల నుంచి మేము వివిధ రకాలైన పరిశోధనలు చేసాము ప్రధానంగా వీటిలో ఈ పాల ఉత్పత్తి మీద పెరుగుదల మీద ఏ విధమైన ప్రభావం ఉంది అట్లానే పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి ఏమైనా దుష్ఫలితాలు ఉన్నాయి ఇవన్నీ చూడడం జరిగింది ఈ పశుగ్రాసంలో ఎలాంటి దుష్ఫలితాలు లేవు అలాగే ఈ పశుగ్రాసం మేపడం ద్వారా పాల ఉత్పత్తి బాగా ఉంది పెరుగుదల బాగా ఉంది అనేది గమనించిన తర్వాత మరి ఈ రోజు రైతులకి ఇవ్వాలని మేము నిర్ణయించామన్నమాట ఈ గిని పశుగ్రాసం అనేది మనం రెండు రకాలుగా వేసుకోవచ్చు దీన్ని విత్తనం ద్వారా వేసుకోవచ్చు వేరే పిలకలు విత్తనంగా కాయినట్లయితే ఒక అరకిలో విత్తనం ఎకరాకి సరిపోతాయి మనం విత్తనం ద్వారా వేసుకున్నప్పుడు అయితే తప్పనిసరిగా నారుమడి అనేది చేసుకోవాలి సుమారు రెండు మీటర్లు వెడల్పు ఆరు పడ ఉండేటట్లు మనం నారుమడిని పెట్టుకొని మెత్తగా మట్టి బాగా మెత్తగా ఉండే విధంగా మనం నారుమడి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మడి మీద మనం సన్న గీతలు గీసుకోవాలి మనం గీతల్లో ఈ విత్తనాన్ని ఇసుకతో కలిపేసి ఎందుకంటే బాగా లైట్గా ఉంటాయి విత్తనం కాబట్టి ఇసుకతో కలిపేసి మనం కనుక పోసుకున్నట్లయితే వరసల్లో పోసుకొని ఆ వరసల్ని మూసివేసి పైన ఒరిగిడి వేసి రోజుకాంత తడుపుకున్నట్లయితే మరి నారుమడి అనేది మొలకొస్తుంది మూడు నాలుగు రోజుల్లో అట్లనే క్రమంగా ముప్పై ఐదు రోజులకి మరి మడి తయారై తయారైపోతుంది ఇక నేల అనేది మనం ఈ బహువార్షిక పశుగ్రాసం ఒకసారి వేస్తే పది సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఎరువులు యాజమాన్యం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి రైతు కూడా ఈ ఎరువులు యాజమాన్యం చేసుకునేటప్పుడు మనం ఒక ఎకరాకి కనీసం పది టన్నుల వరకు పశువులు వేసుకోవచ్చు లేదా జీవామృతం కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు ముఖ్యంగా నత్రజని సంబంధించినటువంటి ఎరువులు చాలా అవసరం ఎందుకంటే ఇది నాన్ లెగ్యం పశుగ్రాసం కాబట్టి మనం ఒక ఎకరాకి కనీసం దుక్కిలో నలభై కిలోల వరకు నత్రజని అంటే యూరియా వేసుకోవాలి అట్లానే ఒక ఇరవై కిలోల భాస్వరం పదిహేను కిలోలు పొటాష్ వేసుకోవాలి జింకు లోపం ఉన్నటువంటి నేలలో జింకు ధాతువు కూడా మనం వేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం బాగా దుక్కిన దున్నుకున్న తర్వాత మరి సాల్డ్ కొట్టుకోవాలన్నమాట ఈ సాల్ట్ అనేవి ఒకసారికి ఒకసారికి మధ్య సుమారు మూడు అడుగుల అంటే రెండు రెండు నుంచి మూడు అడుగుల మధ్య నేల యొక్క స్వభావాన్ని బట్టి పెట్టుకోవాలన్నమాట బాగా కండగలిగిన నేల కనుక మూడు అడుగుల వరకు పెట్టుకోవచ్చు అలానే మొక్క మొక్క మధ్య రెండు అడుగులు ఉండేటట్లు మనం పెట్టుకోవాలి ఈ విధంగా మనం పెంచుకున్నటువంటి నారుని ఈ ప్రతి రెండు అడుగులకొక మొక్క ఉండేటట్లు మనం నాటుకున్నట్లయితే వెంటనే ఈ బతికేటటువంటి అవకాశం ఉంటుంది లేదా మనం వేరే పిల్లకలు కూడా మరి ఈ డిస్టెన్స్లోనే మనం నాటుకోవాలి ఈ విధంగా మనం ఈ జూరి పశుగ్రాసాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అయితే మనం ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటంటే కలుపు ఈ కలుపు అనేది రాకుండా ఉండడానికి మొట్టమొదటి సంవత్సరం ముఖ్యంగా ఒక కోత వరకు కూడా అంతర్ పంటగా కాయజాతి పశుగ్రాసాలను వేసుకోవడం చాలా మంచిది ఈ కాయజాతి పశుగ్రాసాల్లో మనకి అలసంద అనేది బాగా మన ఏరియాకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి సూట్ అవుతుంది ఈ అలసంద పశుగ్రాసం వేసుకున్నట్లయితే కలుపు అనేది పెరగదు అట్లానే నత్రజని అనేది ఈ బాగా బలంగా అంటే కొంత మొక్క కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ విధంగా అంతర్ పంట వేసుకుంటే అడిషనల్గా పశుగ్రాసం కూడా వస్తుంది ఒక సంవత్సరం మనం కనుక ఈ కలుపు రాకుండా కనుక చూసుకున్నట్లయితే దుబ్బు బాగా కట్టేస్తుంది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఒక్కసారి దుబ్బు కట్టిన తర్వాత మనకి ఏ విధమైనటువంటి కలుపు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉండదు ఈ విధంగా మనం జూరి పశుగ్రాసాన్ని చేసుకోవాలి జూరి పశుగ్రాసం అనేది హైబ్రిడ్ నేపియర్తో పోలిస్తే త్వరి త్వరితంగా పెరుగుతుంది ఇది మనకి సంవత్సరానికి కనీసం ఏడు కోత ఏడు నుంచి ఎనిమిది కోతల వరకు తప్పనిసరిగా వస్తుంది పశుగ్రాసం సుమారు వంద నుంచి నూట యాభై టన్నుల వరకు మనం యాజమాన్యాన్ని బట్టి ఉంటుందన్నమాట అయితే ఈ పశుగ్రాసంలో అంటే మనం అంతర్ పంటగా ముఖ్యంగా ఉద్యానవన పంటల మధ్య పెరిగేటటువంటి స్వభావం ఉంది కాబట్టి రైతులు ఆ ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి పశుగ్రాసాన్ని ఎంపిక చేసుకోవడం అనేది ఉత్తమం అలాగే ఈ జూరి పశుగ్రాసం అనేది మనకి ముఖ్యంగా సకాలంలో కొయ్యటం కూడా చాలా ముఖ్యం ప్రతి ముప్పై నుంచి ముప్పై రోజులకి ఇది పెరుగుతుంది కాబట్టి సకాలంలో కనుక కోసినట్లయితే మరి ఈ పశువులు కూడా బాగా ఇష్టంగా తినేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా లిగ్నిన్ అనేది ఎక్కువగా డెవలప్ కాకముందే కోసుకున్నట్లయితే పశువులు బాగా ఇష్టంగా తినేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పశుగ్రాసాన్ని మేపేటప్పుడు రైతులు కొంత కాయజాతి పశుగ్రాసం కూడా కలుపుకొని మేపుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మనం ఒక భాగం కాయజాతి పశుగ్రాసాన్ని కనుక మనం మూడింట ఒక వంతు పెట్టుకున్నట్లయితే మరి పాల దిగుబడి అనేది కనీసం ఐదారు లీటర్ల వరకు ఎలాంటి దాణా లేకుండా జూరి పుషక్రాసంతో కలిపి మేపుకోవచ్చు రైతు వారి యొక్క పొలాల్లో ఈ జూరి పుష్క్రాసం వేసుకున్న గట్ల మీద మరి కాయజాతి పుషక గ్రాసానికి సంబంధించినటువంటి చెట్లు వేసుకున్నట్లయితే మరి ఇది నీడను కూడా పెరిగేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మంచి దిగుబడి అంటే ముఖ్యంగా లెగ్యూము మరియు నాన్ లెగ్యూ కాంబినేషన్తో మనం మేపుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు జూరి పశుగ్రాసాన్ని రైతులు కొంత విత్తనాన్ని కూడా పెట్టుకోవడం మంచిది అంటే ఇది కొత్త పశుగ్రాసం కాబట్టి మనం అందరికీ విత్తనం సప్లై చేయడానికి కూడా కొంత సమస్య ఉంటుంది కాబట్టి రైతు తీసుకెళ్లిన వాళ్ళు వారు ఈ పశుగ్రాసానికే కాకుండా కొంత భాగాన్ని విత్తనం కొరకు కూడా వదులుకున్నట్లయితే ముఖ్యంగా చలికాలంలో నవంబర్ నుంచి దీనికి కంకి మొదలవుతుంది ఫిబ్రవరి వరకు ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో విత్తనం కనుక హార్వెస్ట్ చేసుకున్నట్లయితే ఈ విత్తనాన్ని వారు వేసుకోవచ్చు లేదా కొంతమందికి ఇవ్వడం ద్వారా దీ పశుగ్రాసాన్ని మనం మొత్తం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ జూరి పశుగ్రాసాన్ని అంటే ఇది కొత్త పశుగ్రాసం కాబట్టి దీన్ని అభివృద్ధి చేసే వరకు కూడా ఈ విధమైనటువంటి ప్రణాళికతో వెళ్ళినట్లయితే మనం ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి రీసెర్చ్ స్టేషన్సే కాకుండా రైతులు భాగస్వామ్యంతో కూడా దీన్ని త్వరితంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పెరిగేటటువంటి దూడలకి చాలా మంచి పశుగ్రాసం ఎందుకంటే వాటికి ప్రోటీన్లు ఎక్కువ కావాలి కాబట్టి దీనిలో నాన్ లెగ్యూమ్ సంబంధించినటువంటి పశుగ్రాసంలో పద్నాలుగు శాతం ప్రోటీన్లు ఉండటం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఇది చక్కగా పెంచుకోవచ్చు అలాగే ఈ జూరి పశుగ్రాసాన్ని పది సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి ఎరువుల యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా కోత కోసిన తర్వాత ప్రతి కోతకు నత్రజని అనేది వేసుకోవాలి కనీసం ఎకరాకు నలభై కిలోలు అట్లానే ప్రతి సంవత్సరం కూడా పది టన్నులు పశువులు ఎరువు వేసుకున్నట్లయితే మరి దిగుబడి తగ్గకుండా చక్కగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇది నీటి ఎద్దను కూడా తట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది దీనికి ఈ విధంగా అంటే మనకి ఆరు తడి సౌకర్యం ఉన్నటువంటి రైతులు లేదా మెట్ట ప్రాంతపు రైతులు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ వర్షం లేక మనకి సమ్మర్లో వెండిపోయినా కానీ మళ్ళీ వర్షం పడిన తర్వాత వచ్చేటటువంటి అవకాశం ఉండే లక్షణం ఉంది ఈ పశుగ్రాసానికి కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు కాబట్టి రైతు సోదరులు ఈ జూరి పశుగ్రాసాన్ని వేసుకునేటప్పుడు కూడా ఒకసారి వేసుకోకుండా వారి యొక్క ఈ పశువుల యొక్క సంఖ్యను బట్టి ఈ ప్లాట్స్గా డివైడ్ చేసుకొని కనీసం ఒక ఐదారు ప్లాట్స్గా డివైడ్ చేసుకొని కనుక వేసుకున్నట్లయితే ఈ పశుగ్రాసాన్ని మంచి స్టేజ్లో కంటిన్యూస్గా పెట్టేదానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా యాజమాన్యం గనుక చేసుకున్నట్లయితే ఈ జూరీ పశుగ్రాసం ద్వారా తక్కువ ఖర్చుతోటి పాలు ఉత్పత్తి చేయొచ్చు ఒక ఎకరా పశు ఈ జూరీ పశుగ్రాసం కనుక ఉన్నట్లయితే కనీసం ఆరు నుంచి ఏడు పశువుల వరకు మనం మూడు వందల అరవై ఇచ్చి రోజులు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ సూపర్ నేపర్కి జూరీ కనుక మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే సూపర్ నేపియర్ దిగుబడి ఎక్కువ ఉంటుంది జూరీలో పోషకలు ఎక్కువ ఉంటాయి అంటే సూపర్ నేపీ రెండు వందల టన్నులు వస్తే జూరీ నూట యాభై టన్నులు వస్తుంది జూరీలో పద్నాలుగు శాతం ప్రోటీన్ ఉందంటే సూపర్ నేపియర్లో పది నుంచి పన్నెండు శాతం ప్రోటీన్ ఉంటుంది అలాగే సూపర్ నేపియర్ నీడన సరిగా పెరగదు జూరీ మాత్రం నీడన చక్కగా పెరుగుతుంది అంతర పంటగా ఉద్యానవన పంటల మంచిగా బాగా పెరిగేటటువంటి శక్తి కలిగి ఉంటుంది అలాగే సూపర్ నేపియర్తో పోల్చినప్పుడు ఈ జూరీలో ఆక్సిలైడ్స్ అనేవి ఉండవు సూపర్ నేపేర్లో ఆక్సిలైడ్స్ అనేవి ఉంటాయి దాని ద్వారా కాల్షియం ధాతు లోపం అనేది జరుగుతూ ఉంటుంది పశువుల్లో దీనిలో అలాంటి సమస్య ఏమీ ఉండదు కాబట్టి జూరీ సూపర్ నేపీర్తో కంపేర్ చేసుకున్నప్పుడు జూరీ కూడా కుడియడంగా సూపర్ నేపీర్ అంటే సూపర్ ఒక దిగుబడి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మరి సూపర్ నేపేర్ కంటే కూడా ఎక్కువ విశిష్టత కలిగి ఉంటుంది కాబట్టి రైతులు వారి పొలంలో కొంత సూపర్ నేపేరుతో పాటు కొంత జూరి కూడా వేసుకున్నట్లయితే ఈ పశుగ్రాసం బ్యాలెన్స్గా అంటే మనం కొంత గిని పశుగ్రాసాన్ని కొంత నేపేరు పశుగ్రాసంతో పాటు కొంత కాయజాతి పశుగ్రాసాన్ని పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది ఏ పశుగ్రాసం కూడా పూర్తిగా ఒకే రకమైన పశుగ్రాసం మీద ఆధారపడకుండా రెండు మూడు రకాల అభివృద్ధి చేసుకున్నటువంటి పశుగ్రాసాలు మేపుకోవడం అనేది ఉత్తమం కాబట్టి ఈ విధంగా రైతులు చేసుకున్నట్లయితే పాల దిగుబడి చక్కగా ఉండడమే కాకుండా పశు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది అట్లానే ముఖ్యంగా ఈ ఆహారం ద్వారా ఎక్కువ అనారోగ్య సమస్యలు పోషకాహార లోపం ద్వారా వస్తుంటాయి కాబట్టి మనం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువుల ఆరోగ్య పరిరక్షణ చేయొచ్చు పాల ఉత్పత్తి కూడా బాగా సాధించవచ్చు జూరీ అనేది కొత్త పశుగ్రాసం కాబట్టి ఈ పశుగ్రాసాన్ని అభివృద్ధిపరచి దాన్ని విత్తనం తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది ఈరోజు మరి ఒక వంద గ్రాముల విత్తనాన్ని సుమారు ఐదు ఎకరాల్లో ఇక్కడ అభివృద్ధి చేయడం అభివృద్ధి చేస్తాము మేము ఈ విధంగానే ఈ ఐదు ఎకరాల్లో విత్తనం తీసి రైతులకి ఇవ్వాలనేటటువంటి ఒక ఆలోచన చేస్తున్నాము దీని కొరకు మేము ఈ సంవత్సరం పూర్తిగా విత్తనాన్ని కలెక్ట్ చేస్తాము అయితే విత్తనం అనేది నవంబర్ నెల నుంచి మొదలవుతుంది ఫిబ్రవరి వరకు ఉంటుందన్నమాట కాబట్టి ఈలోపు అంటే రైతు సోదరులకి విజ్ఞప్తి ఏంటంటే ఫిబ్రవరి వరకు ఈ విత్తనం కొరకు ఆగవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము అట్లాగే ఈలోపు కొన్ని వేరు పిల్లకల్ని వివిధ రకాలైనటువంటి రిసెస్ స్టేషన్స్కి గవర్నమెంట్ రిసెస్ స్టేషన్స్కి మేము ఇస్తున్నాము అక్కడ వారు అభివృద్ధి చేసి విత్తనాన్ని ఇచ్చేటటువంటి సదుపాయాన్ని కూడా మేము చేస్తున్నాము కాబట్టి ఈ విత్తనం పూర్తిగా రందుబా రైతులకు అందుబాటులో రావాలని అంటే ఫిబ్రవరి మాసం వరకు ఆగవలసిన అవసరం ఉంటుంది